ఏపీలో రాజకీయ దాడులు ఆగడం లేదు. పులివెందుల్లో వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేష్ల ఆదిశేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోకి దూరి వేట కొడవలతో హల్చల్ చేశారు. భయభ్రాంతలకు గురైన ఆదిశేషులు తల్లి భార్య ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశాడు ఆదిశేషు. పులివెందుల్లోని లింగాలలో షర్మిల ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆదిశేషు. దీంతో ఇప్పుడు అధికారం మారిన తర్వాత ఆగ్రహించినటువంటి టీడీపీ నేతలు సుంకేసుల ఆదిశేషు ఇంటిపై దాడి చేశారు. ఆయన భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోకి దూరి వేట కొడవలతో హల్చల్ చేశారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆదిశేషి ఇంటికి చేరుకున్నటువంటి టీడీపీ నేతలు వాళ్ళని బయటకు లాగేశారు. బతిమాలుతున్నా కూడా వినిపించుకోకుండా వేట కొడవలతో ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, వాహనాన్ని ధ్వంసం చేశారు. ఒక వ్యక్తి వేట కొడవలతో లోపలికి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేస్తుంటే మరొక వ్యక్తి మొబైల్తో ఆ తతంగాన్నంతా కూడా వీడియో తీస్తున్నారు. అక్కడే ఆదిశేషు తల్లి భార్య ఇద్దరు కూడా భయభ్రాంతలకు గురై బతిమాలుతున్నారు. ఎంత బతిమాలుతున్నా కూడా వినకుండా ఒక్కసారిగా ఆ వేట కొడవలతో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఆ దృశ్యం చూడొచ్చు. తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను పదే పదే వేట కొడవలతో చీల్చి ధ్వంసం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆదిశేషు తల్లి భార్య ఇద్దరు కూడా బతిమాలుతున్నా కూడా వినిపించుకోవడం లేదు. పైగా మరో వ్యక్తి ఈ తతంగాన్నంతా కూడా అక్కడ వీడియో తీస్తున్న వైన మనకు కనబడతా ఉంది. ఈ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతాలకు గురి చేశారు. ఎస్, మీరు చూడొచ్చు ఆ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ను మరొక వ్యక్తి అటుగా వెళ్ళి ధ్వంసం చేస్తున్నాడు. మొత్తం మీద ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. ఆ సమయంలో ఆదిశేషు భార్య గర్భవతి ఆయన తల్లి కూడా ఉన్నారు. ఇద్దరు కూడా బతిమాలినప్పటికీ వినిపించుకొని పరిస్థితి కనబడతా ఉంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద రాజకీయ దాడులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. గతంలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వచ్చాక తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించింది. ఇక కక్ష సాధింపు చర్యలు మొదలవుతున్నాయన్నట్టుగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా ఏపీ పులివెందుల్లో సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ ఆదిశేషు సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ నేతల దాడికి సంబంధించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్తో పాటు వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. గతంలో చంద్రబాబుపై ఆదిశేషు ఘాటైన విమర్శలు చేశారు. ఇటు పులివెందుల్లోని లింగాలలో షర్మిల ప్రచారాన్ని కూడా ఆయన అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేశారు. మరి ఆ సమయంలో అక్కడ ఆదిశేషు బహుశా లేనట్టుగా కనబడుతోంది. ఆదిశేషు భార్య రోధిస్తుంది, తల్లి కూడా బతిమాలుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఆ వేట కొడవలి, ఆ వ్యక్తి చేతిలో వేట కొడవలింది. మరొక ఆ వ్యక్తి నింపాదిగా ఆ తతంగనంతా కూడా వీడియో తీస్తున్న తతంగం మనకు కనబడతా ఉంది. ఇదంతా కూడా అదంతా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు ఆదిశేషు తల్లి భార్య రోధిస్తూ బతిమాలుకుంటున్నారు, వేడుకుంటున్నారు. ఇక చేసేదేమి లేక అటుగా వెళ్ళి ఫోన్లో ఆదిశేషు తల్లి భయభ్రాంతులకు గురై ఫోన్లో ఇన్ఫామ్ చేస్తున్న పరిస్థితి బంధువులకో బహుశా ఆదిశేషుకో చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒకసారిగా మనకు కొంత డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ భయభ్రాంతులకు గురి చేసే దృశ్యాలు కానీ మనకు భావించాల్సి ఉంటుంది. ఎస్, కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, ఇక్కడ రాజకీయ దాడులు ఆగడన్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ ఆదిశేషులు ఇంటిపై చేసిన దాడి యూట్యూబ్లో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా లభ్యమైంది. అక్కడ కొంత భయానక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. బహుశా ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేడా, పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. ఎందుకంటే ఆ వేట కొడవలతో ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసిన దృశ్యం మనకు కనబడుతుంది. ఏం జరుగుతుంది? వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అక్కడ చూసిన దృశ్యాలను బట్టి మనం ఒకసారి విశ్లేషిస్తే దాడులు ఇంకా కొనసాగుతున్నాయా? అక్కడ రాజకీయ పరమైనటువంటి ప్రేరేపిత దాడులు కడపలో ఏం జరుగుతుంది? అలాగే ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేడా? థ్యాంక్ యూ రామదాస్. రకంగా ఎన్నికలు ముగిశాక రాజకీయ దాడులు కొనసాగుతున్న పరిస్థితి కడప జిల్లాలో కనిపిస్తుంది. వేట కొడవలు నాట్యం చేయడంతో కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్యాక్షనిజం మళ్ళీ పడగలు పెట్టుకుంటుంది.
పెరుగుతున్నటువంటి భావన, అంటే భయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినటువంటి సుంకేశుల ఆదిశేషు పైన వేట కొడవులతో ఆయన ఇంటిపై వెళ్ళి ఒక రకంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా అటు భార్య తల్లి ఇద్దరు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఒక రకంగా ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చారు. నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మాత్రం వేట కొడవళ్లతో అల్చల్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు డిస్టర్బింగ్ విజువల్స్ ప్రధానంగా మనం అక్కడ గమనించవచ్చు. మరొక వ్యక్తి ఏదైతే వీడియో ఏదైతే ఆయన చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఆపాల్సింది పోయి ఆయన వీడియో చిత్రీకరిస్తుంది. మరోవైపు ఇంకో వ్యక్తి దూరి లోపల ఎవరెవరు ఉన్నారనుకుంటుంది, ఆ లోపల ఆది చేసి ఉన్నాడా లేదా అన్నటువంటి విషయం పైన కూడా క్షుణ్ణంగా ఇంటినంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కలిసింది. దీంతో ఒక్కసారిగా అటు ఆదిశేషు తల్లి, అదేవిధంగా భార్య నిండు గర్భవతి. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా బేట కొడవళ్లతో ఇంట్లోకి చొరబడ్డంతో కూడా ఇద్దరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రోజిస్తూ కూడా వేడుకున్న పరిస్థితి. వరుసంగా గర్భవతి అయినటువంటి ఆదిశేషు భార్య కంటనాడి పెట్టుకుంటూ కూడా రోజిస్తూ కూడా వరుసంగా వేడుకుంటుంది. ఇది తన భర్త చేసిన తప్పు ఉండొచ్చు, అయితే మందలించి వదిలేయాలి, ఇలా వేట కొడవలతో దాడి చేయడం మంచిది కాదంటూ కూడా ఒక రకంగా ఆమె రోజిస్తూ కూడా అభ్యర్థన చేసిన పరిస్థితి ప్రధానంగా అటు మహిళను కూడా కంటతడి తెచ్చి పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం గతంలో ఏదైతే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు, అదేవిధంగా లోకేష్ పై కూడా ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా వైసీపీలో కూడా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు ఆదిశేషు. ఆ క్రమంలోనే అటు సోషల్ మీడియా వేదికగా కూడా పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో పాటు ఇటీవల ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్మిల లింగాల మండలంలో పర్యటించిన సందర్భంగా కూడా చర్మిలను అడ్డుకున్న పరిస్థితి, అలా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కొంత పోలీసులు సద్దుమంచి వివాదాన్ని సద్దుమంచడం జరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు సద్దుమయ్యాను కానీ అనుకున్నప్పటికీ కూడా ఒక రకంగా ఎన్నికల అనంతరం కూడా టీడీపీ అధికారంలోకి వచ్చాక దాడుల పర్వం మాత్రం కొనసాగుతుందనే చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఆదిశేషు ఇంట్లో లేని సమయంలో అక్కడికి రావటం జరిగింది, అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత నలుగురు వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఒక రకంగా వేట కొడవలి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్ లో వేట కొడవలి అంటే ఇది బెదిరింపు చేసే ప్రయత్నమేనా, లేదంటే నిజంగా ఆదిశేషు కనుక ఇంట్లో ఉంటే ఏకంగా అటాక్ చేసేవాళ్ళ, నిజంగా అది ఒక రకమైనటువంటి దుర్మార్గమైన చర్యగానే మనం భావించాల్సింది. పార్టీ ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ప్రేరేపిత హింస సరైంది కాదు. అక్కడ ఏం జరుగుతుంది మరి, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా దృష్టి సారించారా? వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రతీకార దాడులు ఉండవంటూ చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక కాస్త దిగ్భ్రాంతి కొల్పే ఘటనగానే మనం ఇది భావించాల్సి ఉంటుంది. స్థానికంగా పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? ఎస్, ఏదైతే రామదాస్ ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారాల్లో రాజకీయ వేత్తలు కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అంటే కష్ట సానుభూతి కాదు, అభివృద్ధి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఓవైపు చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే తృతీయ శ్రేణి నేతలు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కార్యకర్తలు గతంలో ఏదైతే చంద్రబాబును వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా లోకేష్ను విమర్శలు చేయడం, వైఎస్ షర్మిల పైన కూడా ఒక రకంగా అడ్డుకోవడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా దాడులు దిగుతున్న పరిస్థితి కానీ, అయితే వ్యవహారం నేతల దృష్టికి వెళ్ళింది కానీ అయితే నేతలు కూడా ఈ విషయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు ప్రధానంగా హింసను ప్రేరేపించే దిశగా కూడా అడుగులు వేయద్దు, ఎప్పుడు కూడా హింసను మనం ప్రోత్సహించే దిశగా అడుగులు వేయకూడదు. ఏదైతే విమర్శలు చేసినప్పుడు మనం కూడా విమర్శలతోనే సమాధానం చెప్పాలన్నటువంటి భావన అటు కీలకమైన నేతలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అటు ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ తృతీయ శ్రేణి నేతలు కూడా ఒక రకంగా దాడులకు దిగుతున్నారు. ఎందుకంటే నేతల దగ్గర మెప్పు పొందేందుకు ఇలాంటి చర్యలు. అయితే ఆదిశేషుడు మాత్రం ఉండింటే ఖచ్చితంగా అక్కడ అటాక్ జరిగేది అన్నటువంటి భావన మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆవేశంతో ఉన్నారు, ఆవేశంతో ఒక్కసారిగా బేట పడవులతో దాడి చేసింటే మాత్రం ఖచ్చితంగా ఆదిశేషు రక్త గాయాలయ్యి పరిస్థితి విషమంగా ఉండేది. అయితే వారి మనం చూడొచ్చు విజువల్లో ప్రధానంగా వారు ఎంత ఆవేశంతో ఉన్నారు, ఎంత ఆవేశంతో ఉంది. ఒకవైపు ఏదైతే ఆదిశేషు తల్లి కావచ్చు, అదేవిధంగా భార్య వేడుకుంటున్నారు, రోధిస్తూ వేడుకుంటున్నారు, అభ్యర్థిస్తున్నారు వదిలేయమని. అంటే అంత భయానకమైనటువంటి అంటే హింసను ప్రేరేపించే దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు నేతలు ప్రయత్నాలు చేయడాన్ని కూడా అటు అన్ని పార్టీల నేతలు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. మరోవైపు పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేయలేదు, పోలీసులకు ఇప్పటి వరకు కూడా సమాచారం లేదన్నటువంటి భావన పోలీసుల్లో వ్యక్తం అవుతుంది. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఆదిశేషు ఈ వీడియోలను కూడా పెడుతున్నారు. ఆ సోషల్ మీడియా వేదికగా అయినా ఈ వీడియోలు మాత్రం
ఖచ్చితంగా బయటికి వస్తే మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియని పరిస్థితి. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు అందలేదు, అందువల్లే తాము కేసు నమోదు చేయలేదటువంటి భావన అటు పోలీసుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎన్నికల అనంతరం ఈ ప్రేరేపిత దాడులు ఎదిగడం, ఒక రకంగా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగడం కూడా ఒక రకంగా అటు కడప జిల్లా వాసులను భయాందోళన గురించింది. గతంలో ఫ్యాక్షన్ పడగలు విప్పినటువంటి నేపథ్యం, అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు ఏ నేత కూడా ఫ్యాక్షన్ ఇదాన్ని వద్దు అభివృద్ధి ముద్దన్నటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమంది తృతీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు ఎదగడాన్ని కూడా అటు తప్పుపట్టిన పరిస్థితి. మరోవైపు ఆదిశేషం మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆదిశేషులు అటాక్ చేసే వారే అన్నటువంటి భావన, వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకోలేదు. ఆ ఆవేశం నేపథ్యంలోనే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసిన క్రమంలో కూడా మనం చూడొచ్చు ఎంత ఆవేశంగా అక్కడ ఆ వేట కొడవలతో ఆ ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారో ఆ విజువల్స్ కూడా ఏదైతే డిస్టర్బింగ్ విజువల్స్ లో కూడా మనం ప్రధానంగా గమనించాం. అంటే ఒక రకంగా ఆదిశేషులు ఇంట్లో లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా దాడులుగా దిగడంతో కూడా ఆ తల్లి అదేవిధంగా ఆదిశేషు భార్య ఇద్దరు కూడా వేరే చోట తలదాచుకుంటున్న పరిస్థితి. అంటే ప్రధానంగా హింసను ప్రేరేపించే దిశగా అడుగులు వేయడం వల్ల ఒక రకంగా వైసీపీ శ్రేణుల్లో కూడా భయాందోళన కల్పిస్తుంది, అటు కడప ప్రజల్లో కూడా ప్రధానంగా ఫ్యాక్షన్ మళ్ళీ పడగలు విప్పుతున్నటువంటి భయాందోళన కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేతలు కూడా ఏదైతే ద్వితీయ స్థాన నేతలు కావచ్చు ఆ తృతీయ శ్రేణి నేతలు కావచ్చు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శలు చేస్తే విమర్శలపై సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇలా హింసను ప్రేరేపించగా దాడులు చేయడానికి కూడా అటు అన్ని వర్గాలు కూడా తప్పుపడుతున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తున్నాం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద రాజకీయ దాడులు ఏపీలో ఆగడం లేదు. పొలిమెందులలో వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేశుల ఆదిశేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. భార్య గర్భవతిని కూడా చూడకుండా ఇంట్లోకి దూరి వేట కొడవలతో హల్చల్ చేశారు, భయభ్రాంతులకు గురయ్యారు ఆదిశేష తల్లి భార్య. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను వాహనాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ఆదిశేషు ఘటన విమర్శలు చేశారు. అంతేకాదు ఇక పులివెందులో షర్మిల ప్రచారాన్ని కూడా అడ్డుకున్నారు. నేపథ్యంలో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు తాజాగా ఆయన ఇంటిపై ఇంట్లో లేని సమయంలో దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు.